సో రవితేజ గారితో కూడా వర్క్ చేశారు మీరు అవును రవితే గారితో ఎలా ఉంది రవితేజ గారు వర్క్ చేరు అంటే నేను ముందు ఎప్పుడు అడ్డేట్లే ఇక్కడ ఆంధ్ర బ్యాంకు చెక్ పోస్ట్ లో నేను పదివేల అమౌంట్ డిపాజిట్ చేయటానికి వస్తే రవితేజ గారు మూడు వందలు డెపోజిట్ చేస్తున్నారు ఇప్పుడు చిన్న ఆర్టిస్ట్ అయింది మూడు వందలు డిపోర్ట్ చేస్తున్నారు తర్వాత నేను ఖతర్నాక్ అనే సినిమాకి నేను అడిగేట్టు ఆయన కానీ మర్చిపోలేదండి హై కృష్ణ బాగున్నారా మర్యాదగా మాట్లాడటం చక్కగా ఉంటాడు అంట సరదా ఆయన కష్టపడి వచ్చాడు కదా ఆయన ఎంత ఎంత కష్టపడ్డాడో ఆయనకే తెలుసు అంటే మనం చెప్పకూడదు కొన్ని చాలా హార్డ్ వర్క్ చేశాడు కానీ ఉంది టాలెంట్ టాలెంట్ లేకుండా టాలెంట్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ చాలా మందికి అసలు అసలు అందరూ ఈజీ అండి యాక్టింగ్ సరదాగా చేసి పడేస్తాడు అలాగా కొంతమందికి అదృష్టం అంతే అంటే బ్యాక్గ్రౌండ్తో వచ్చినప్పుడు లేకుండా వచ్చిన వాళ్ళు ఆయన పాపం మా ఇప్పుడు మేము మా పట్ల వెళ్ళొచ్చు ఆయన ఆయన పట్ల అలా వచ్చాడు రేంజ్కి వచ్చాడు మంచి మంచి నటుడు ఆయన కూడా ఇలియా ఇలియా గారు కొంచెం ఏమంటదండి హెడ్ బైటో అదం కొంచెం నాకైతే ఏమో నాకు నచ్చలేదు ఆవిడ ఆ సినిమాలో కొంచెం ఏదో గా ఉండేది ఏమో మరి నేను లాంగ్వేజ్ ఆవిడేజ్ అది కాదు ఆవిడ ఎందుకు కొంచెం ఒకలా ఉంటారు మరి అదే నేను అమలగారితో పనిచేసా నిర్ణయం పనిచేశా దాని ముందు అగ్ని నక్షత్రం నండత్ని గారి సినిమాలో ఆవిడ ఒక హీరోయిన్ అప్పుడు పొగ ఇప్పుడు మిషన్ లేవు పొగ్గులేసి సాంబ్రాన్ వేసి గదంతా నింపుకుంటూ తిరగాలి బొగ్గులు ఎవడో ఏదో వేసేసాడు కళ్ళు మండిపోతున్నాయి కళ్ళు వెళ్తా ఉంటే అమలగారు రై ఏదో ఏదో మంచి కంపెనీ గ్లాస్ ఉన్నాడు పెట్టుకున్నారు అది తీసి పక్కనే చెంది పెట్టుకో కృష్ణ వెచ్చుకంగా కన్నడీ వెచ్చుకుట్టు పోవడంగా కన్నీరి ఏదో అలా ఉన్నారు మరి అలాగ మంచిగా ఆవిడ ఎప్పుడు ఎప్పుడు తర్వాత మేము కలదు కానీ చాలా మంచిగా మాట్లాడేవాడు అలా మంచి మంచి ఈరియాలు చేసాం విజయంత్ గారితో చిన్నరావుడు ఆవిడ చక్కగా మంచిగా మాట్లాడే ఒక్కోళ్ళు ఏమో మీరు నాటేమో లాంగ్వేజ్ ప్రాబ్లం మరి అలా ఒక్కోళ్ళు అలా ఉంటారు నాకు చాలా మంది వర్క్ చేసిన పెద్ద పెద్ద అందరూ హీరోలతోటి పెద్ద పెద్ద డైరెక్టర్లతోటి మాకు మెయిన్గా ఏంటంటే అంటే గారు వర్మ గారు వీళ్ళతో మాకు ఎక్కువ అయిపోయింది ఎక్కువ సినిమాలు వాళ్ళతో చేసాం లైన్గా చిరంజీవి గారితో చేయలేదా బిగ్ బాస్ ఏమంటుంది అది బావగారు బాగున్నారు జయంత్ గారిది చేసాను వేరే ఎవరు నేను అంటే డైరెక్ట్ పెద్ద ఒక యాడ్ చేశానండి అండి యాడ్ చేశాను కృష్ణవంశ గారు డైరెక్షన్ పెద్ద టేబుల్ ఉందండి ఇక్కడి నుంచో చివరిదాకా అంటే మనకు తెలియని ట్రిక్స్ వాళ్ళకి టిప్స్ వాళ్ళకి తెలుస్తాయండి అండి అండ్ థమ్స్ అప్ ఇలా తాగి ఇలా బాటిల్ ఇలా పెట్టి ఇలా గెంటాలి అది ఒక పదిహేను అడుగులు ఉందండి టేబుల్ ఆ ఎడ్జ్ రెడ్జ్గా కెమెరా ఈ బాటిల్ గంటే పడకుండా వెళ్ళాలి ఓకే అంటే తాగి కొంచెం ఇంత ఉంటుంది దాని మధ్యలో అది ఊతే వెళ్ళి అక్కడికి వాకే వెళ్ళాలన్నమాట ఇసి ఇది ఉన్నాయో తెల్లవాలి చేస్తాడు అయినా చిరంజీవి ఎలా వాళ్ళు చేస్తాడు గెంటతో ఉంటాడు పడతా ఉంటాడు మనం తోడవాలి మళ్ళీ గెంట్తోటాడు ఇది వాటిలో ఎవాలనుకున్నానండి అంటే ఎలా వెళ్తుంది ఇప్పుడు ఇది గంటదే ఇప్పుడు ఇక్కడ ఉంది ఇలా ఉందండి ఇలా గంటే ఎక్కడికి వెళ్తుంది అంతే అక్కడ అయిపోతుంది అక్కడ పట్టుకుంటుంది టేకా రెడీయా అన్నాడు సార్ ఆ బాటిల్ తీసుకున్నాడు ఇలాగా అచ్చే అంటే వచ్చాడు అక్కడ వచ్చాడు ఆ గ్లీజర్ని తీసుకున్నాడు దానికి రాసాడండి అలాగా గ్లీజర్ని రాశాడు రెడీ రెడీ మళ్ళీ కారిపోద్ది రెడీ 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 అన్నాడు ఇలా నొక్ ఇలా పెట్టి లైట్ లైట్గా తెలియకుండా యాక్టింగ్ లో నొక్కి గెంటేయండి స్టైల్ గా ఒకే టైకెళ్ళి చివరికి వెళ్ళి దెబ్బకున టేబుల్ అవగా పడింది మనం ఆర్ట్ డిపార్ట్మెంట్ మనకి వెళ్ళదు అంటే మాకు సీనియర్ అండి మరి ఎందుకు తెలియదు మహానటు అలాంటి కొన్ని అద్భుతంగా ఉంటాయి అప్పుడు నేర్చుకున్న ఓహో దీని కింద గ్లేజర్ని అయితే పట్టుకుని వెళ్తుంది అన్నమాట పడకుండా అదే మన అయితే ఉండిపోద్ది గ్లేజర్ని అయితే జిగురు ఒక ఇదిగా ఉంటుంది వెళ్తాదన్నమాట అది అప్పుడే తెలుసుకున్నాను నేను అలా ఒక్కొక్కటి దగ్గర ఒక్కటి నేర్చుకోవచ్చు మనం ఇండస్ట్రీలో నేర్చుకుంటాం ఇప్పుడు నాకు తెలిసి యాక్టింగ్ అంటే ఆ నేర్చుకున్నాను ఆడేసినాను ఇంకా ఆ కూడా నేర్చుకోలేదు అని అనుకోవాలండి ఏ రోజు కారీ ఇండస్ట్రీలో అంతే ఇప్పుడు ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క కొత్త కొత్తగా వస్తున్నారు అద్భుతంగా చేస్తున్నారు ఇప్పుడు ఆడేసిన కొత్త కొత్త వాళ్ళు మా మా యూనియన్ ప్రెసిడెంట్ ఆయన పేరు ప్రకాష్ గారు ఆయన మంచి సెట్లు మంచి ఆర్డేట్ మా మళ్ళీ మాకు సేకట మూర్తి ఆయన ఒక ఆర్డేట్ అందరు బాగున్నారండి అందరూ అంటే ఇప్పుడు నా ఇది పెరిగింది టెక్నికల్గా అది పెరిగింది వాళ్ళ ఇది బాగుంది ఇంకెలా చెప్పుకుంటూ పోతా ఉంటే ఇంకా వెళ్తా ఉంటది బాలకృష్ణ భయం చాలా భయం ఎందుకంటే మా ఫ్రెండ్ మేము కొత్తలో ఉండగా ఆయన దగ్గర అస్టెంట్కి వేశాడు అంటే ఏ పని దొరక అస్టెంట్కి వెళ్ళాడు అస్టెంట్కి వెళ్తే ఆయనకి ఖుష్బు గారు ఒక గ్లాస్ వెండి గ్లాస్ గిఫ్ట్ ఇచ్చారు ఈడు తినకుండా పాకెట్ ఇచ్చాడు ఎవరు మా మా ఫ్రెండ్ ఇంకెలా ఉంటుంది చూడండి ఆయనకి ఎవరో ఒక పెద్ద హీరోయిన్ గిఫ్ట్ ఇచ్చింది మిస్ చేస్తే ఇంక మా ఆవిడ పరిస్థితి అంటారు ఇంకా నేను అక్కడ దూరం చూసామంటే ఏం చేయలేదు ఇంకా తర్వాత ఈ సౌండ్ వినిపించింది తొంగు మన ఏదో పెద్ద సౌండ్ అంటే మా వాడి పరిగెట్టి బ్యాగ్ బాగా సాయి బాబు ఊరు వెళ్ళిపోతాం అన్నాడు కోపం అండి అంటే చాలా మంచి వ్యక్తి మళ్ళీ ఆయన్నే చలపతిరావు జాతీయ పిలిపించి ఇంటికి పిలిపించి ఆరు నెలలు జీతం ఇచ్చాడికి ఏది ఆరు నెలలు ఎక్స్ట్రా ఆడు ఈ సాగు దెబ్బడానికి పిలుతున్నాడు ఇంటికి అనుకున్నాడు కొట్టేస్తాడు ఇంట్లో పెట్టి అనుకున్నాడు గేట్ నేనే తీసుకెళ్ళ దగ్గర నుండి వెళ్ళరా బాగుదరా పెద్దోళ్ళు పిలిచినాడు వెళ్ళిపోవాలి కొడితే కొడతాడు నేను దెబ్బలు తినేసి వచ్చి మరి నీదే తప్పు కదా అంటే చంటి అండి అదే చంటికాడు మెట్రాస్లో ఉంటాడు చెప్పిపోతాడు ఆడనమాట అంటే లేదు లేదు నన్ను చంపేస్తాను నేను బారిపోతాను అన్నాడు ఊరు నువ్వు రారా దెబ్బలు తినేసి వెళ్ళిపోవు అంటే వెళ్ళాం నేను తీసుకున్నా మెట్రాస్లో గేట్లో అప్పుడు వెళ్తారా అన్నాడు ఊరే అంటాడు అసలు ఎవరికి భయపడ్డాను ఊరే వెళ్తారా అన్నాడు సరే సరే అలాగా అన్నాడు అలా చూసి ఆడ వైఫ్ వచ్చారు డబ్బులు తెచ్చారు అప్పట్లో నెలకిడికి పన్నెండు వందలు జీతం మంచి పెద్ద అమౌంట్ పన్నెండు వందలు అంటే ఏ అసిడెంట్కి లేదు ఐదు నెలలు ఆ నెల అమౌంట్ తెచ్చి పెట్టాడు వెళ్ళిపో వెళ్ళిపోయి అదే సెక్టరేషన్ కార్డు అన్న తీసుకుని పో మళ్ళీ నాకు కనిపించేవా అన్నాడు అంత ఇంకెందుకు అంటావు అసలు ఆనందం అసలు గంతులు అంత డబ్బు ఫస్ట్ టైం చూడమంట వెళ్ళిన కొత్తలో కార్డు దాంతో డబ్బులతో కార్డు తీసుకున్నాడు అబ్బాయి సెట్ చేసిన కార్డు తీసుకున్నాడు బాగా సెట్ పార్టీ బాగా సెటిల్ అయ్యాడు చెప్తున్నాడు ఆయన భయం నాకు ఆయన అంటే భయం అంటే ఎంత తప్పు చేయకూడదు గాండేమో ఒక సినిమా కి పని చేసాం అప్పుడు డబ్బులు చేసిన భయం ఆయనతో ఎందుకు ఏమో మరి అది గౌరవం అనాలా భయం తెలియదు భయమే అంట నేను గౌరవం అన్న ఎందుకు అవద్దలాడుకో ఇంటర్వ్యూలో అంటే అలా ఉంటుందండి ఒకళ్ళతో